జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు, నిజమైన దేశభక్తుడు. సైన్యాన్ని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాలు సాటిలేనివి. ఆయన సేవలను భారత్ ఎప్పటికీ మర్చిపోదు. ఇవి జనరల్ బిపిన్ రావత్ సంతాప సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటలు. 2016 డిసెంబర్ 31న జనరల్ బిపిన్ రావత్కు ఆర్మీ కమాండ్ను అప్పగించినప్పుడు ప్రధాని మోదీ ఆయన్ను ఎంతో విశ్వసించారు. జనరల్ రావత్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కావడం సాధారణంగా జరిగింది కాదు. ఇద్దరు సీనియర్ అధికారుల సీనియారిటీని పట్టించుకోకుండా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సంప్రదాయం ప్రకారం ఆర్మీ చీఫ్ పదవి అప్పట్లో సీనియర్లైన ఈస్టర్న్ కమాండ్ చీఫ్ ప్రవీణ్ బక్షి, సదరన్ కమాండ్ చీఫ్ పి మహమ్మద్ అలీ హరీజ్లకు రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. సీనియారిటీని పక్కన పెట్టి జూనియర్ అయిన జనరల్ రావత్కు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. భారతదేశ భద్రతకు సంబంధించిన ప్రస్తుత సవాళ్లను జనరల్ రావత్ ఎదుర్కోగల సమర్థులని కొందరు నిపుణులు కూడా చెప్పారు. ఇలా సీనియారిటీని పక్కన పెట్టి సైన్యంలో ఉన్నత పదవులు కట్టబెట్టడం ప్రధాని మోదీతోనే ప్రారంభం కాలేదు. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించారు. ఘర్షణాత్మక ప్రదేశాల్లో సైనిక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో జనరల్ రావత్కు 3 దశాబ్దాల అనుభవం ఉండడంతో ఆర్మీ చీఫ్ నియామకంలో మోదీ ప్రభుత్వం ఆయన వైపు మొగ్గుచూపింది. ఈశాన్య భారతంలో తిరుగుబాటును నియంత్రించడంలో, మియన్మార్లోని తిరుగుబాటు శిబిరాలను నిర్మూలించడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారు. 1986లో చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు జనరల్ రావత్ బెటాలియన్కు కల్నల్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నారు. రావత్ అనుభవానికి మోదీ ఆకర్షితులయ్యారని, అందుకే సీనియారిటీని పక్కన పెట్టి రావత్ను సైన్యాధిపతిని చేశారని చెబుతారు. రావత్ సైన్యాధిపతి అయ్యాక కొన్ని నెలల్లోనే డోక్లాంలో చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. డోక్లాం భూటాన్లో ఉంది. చైనా అక్కడ సైనిక స్థావరాలను నిర్మిస్తోంది. భారత్ కూడా తన సైన్యాన్ని అక్కడ మోహరించింది. ఆ సమయంలో ఆర్మీ చీఫ్గా జనరల్ రావత్ దూకుడుగా వ్యవహరించినట్లు చెబుతారు. ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళం మధ్య మెరుగైన సమన్వయం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పుడు సైన్యంలో సంస్కరణలు అవసరం. సైనిక వ్యవస్థను మెరుగుపరచాలంటూ అనేక నివేదికలొచ్చాయి. మన త్రివిధ దళాల మధ్య సమన్వయం ఉంది, కానీ ప్రపంచం మారుతోంది. టెక్నాలజీపై ఆధారపడి పనిచేసే వ్యవస్థలను తయారు చేస్తున్నారు. మారుతున్న యుద్ధం స్వభావం, భద్రతకు అనుగుణంగా మన సైన్యం ఉండాలి. అందుకే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని మోదీ వివరించారు. 2019 డిసెంబర్లో భారత మొదటి సీడిఎస్గా జనరల్ రావత్ నియమితులయ్యారు. ఆయన 2019 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్గా పదవీ విరమణ చేసి 2020 జనవరి 1న సీడిఎస్గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ రావత్కు సీడిఎస్ పదవిని అప్పగించడం చాలా కీలకమైన విషయమని, సైనిక సంస్కరణలు, రక్షణ ఆర్థిక వ్యవస్థ, త్రివిధ దళాల్లో సమన్వయం కోసం జనరల్ రావత్ ఉపయోగపడతారని మోదీ భావించారని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ చెప్పారు. రావత్ను మోదీ విశ్వసించడానికి సైద్ధాంతిక సాన్నిహిత్యం కూడా ఒక కారణం. జనరల్ రావత్ తరచూ రాజకీయ ప్రకటనలు కూడా చేసేవారు. అవి బీజేపీ ఆలోచనలకు దగ్గరగా ఉండేవి. రావత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్కు సన్నిహితులు కూడా అని బేడీ అన్నారు. 2016లో పాక్ పాలిత కశ్మీర్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్లో రావత్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. గత 20 నెలలుగా హిమాలయ సరిహద్దులో చైనా దూకుడుతో ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ సమయంలో జనరల్ రావత్ మరణం చాలా దురదృష్టకరమని, చైనా పేరును ప్రస్తావించడానికి ప్రభుత్వం కూడా వెనకాడుతున్న సమయంలో రావత్ చైనా పేరును ప్రస్తావించేవారని రక్షణ రంగ నిపుణుడు బ్రహ్మచలాని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ప్రజలను సరైన బాటలో నడిపించేవారే నాయకులనిపించుకుంటారు. అనేక విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న తీరు, నగరాల్లో హింస, కాల్పులు ప్రమాదకరం. నాయకత్వం ఈ సమయంలో కఠినంగా వ్యవహరించాలి అంటూ జనరల్ రావత్ 2019 డిసెంబర్ 26న వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ హయాంలో సైన్యంలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి తన పరిధిని దాటి ప్రకటనలు చేస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి విమర్శించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రజాస్వామిక ఉద్యమం గురించి ఉన్నత సైనికాధికారి ఇలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని ఆక్షేపించారు.
సైన్యాధిపతి తన ప్రకటనపై దేశానికి క్షమాపణ చెప్పాలని ఏచూరి డిమాండ్ చేశారు. భారత్కు ముప్పు చైనాయే గాని పాకిస్తాన్ కాదని ఇటీవల రావత్ ప్రకటించారు. కొన్నిసార్లు రావత్ ప్రకటనలతో ప్రభుత్వ దౌత్య వ్యవహారాల్లో కూడా ఇబ్బందులేర్పడ్డాయి. 2020 ఏప్రిల్ ముందు తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని చైనా మార్చింది. ఇది రావత్ సీడీఎస్గా ఉన్నప్పుడే జరిగింది. రాబోయే సీడీఎస్కు ఈ పరిస్థితులు సవాల్గా నిలవనున్నాయి.